మీ ఫ్యామిలీలో మీరు అవ్వచ్చు, మీ నాన్నగారు అవ్వచ్చు, మీ చిన్నాన్నగారు అవ్వచ్చు, మీ పెద్దనాన్నగారు అవ్వచ్చు, బొమ్మి నారాయణ గారు, తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్సీ గాను, భీమవరం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఎన్నో పదవులు చేశారు ఆయన. అటువంటి మీరు తెలుగుదేశం పార్టీని వదిలి జనసేనలోకి రావడం గల కారణం ఏంటంటారు? అంటే పెద్దనాన్నగారు నారాయణరావు గారు అండి, ఆయన ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నారు, మేము కూడా ఆయన సపోర్ట్గానే ఉన్నాం ఇప్పుడును. చిరంజీవి గారికి, పవన్ గారికి, నాగేంద్రబాబు గారికి సొంత నియోజకవర్గం నరసాపురం. ఆ రోజంటే చిరంజీవి గారు కొన్ని కర్నాల వల్ల ఒత్తిడి వల్ల పాల్గొల్లో పోటీ చేశారు. ఇవాళ నాగేంద్రబాబు గారు తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అండి. ఆ సామాజిక వర్గం బలం కూడా ఎక్కువగానే ఉంది, దానికి తోడు మీ సామాజిక వర్గ బలం కూడా ఎక్కువనే ఉంది. అయినా గెలవలేదు, మీరు గెలవలేదు, ఈ రెండింటికి కారణం మీరు అన్నట్టుగా సమయం లేకపోవడం వల్లేనంటారా? ప్రజల దగ్గరగా మనం కలవలేకపోయాం. మిగతా నాయకులు ఒకటి రెండు సార్లు ప్రజలను కలవడం వల్ల రాబాక వరప్రసాద్ గారు ఉన్నారు, మీ పార్టీలోంచి రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. ఓకే, ఆయన విజయం సాధించిన తర్వాత ఈరోజు జనసేనకి, నేను జనసేన ఎమ్మెల్యేనని కూడా చెప్పుకోకుండా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ అబ్బాయిని కూడా వైసీపీలో జాయిన్ చేశారు. అంటే ఆయన అయితే కనువా కప్పుకోలేదు, కానీ వాళ్ళ అబ్బాయిని కూడా వైసీపీ కనువా కప్పారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఏమంటే అక్కడ ఇవాళ రాపాక వరప్రసాద్ గారు గెలిచారంటే జన సైనికుల వల్ల. మేము ఎలక్షన్ అయిన తర్వాత జనసేన పార్టీ ఇండివిజువల్గానే మేము వెళ్ళాం. ఆ రోజు ఎలక్షన్లో కూడా మేము ఇండివిజువల్గానే పోటీ చేసాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటే కక్ష సాధింపుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా తీసుకొస్తుంది. నరసాపురం పార్లమెంటు ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడుతుంది. ఈ జిల్లా ఏర్పాట్ల వల్ల, కొత్త జిల్లా ఏర్పాట్ల వల్ల అసలు ప్రజలకు ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఇప్పటివరకు కూడా నరసాపురం చూసుకుంటే కనుక మన వెస్ట్ గోదావరి జిల్లాలో సబ్ డివిజన్ ఉంది.